తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా అఫ్జల్గంజ్లోని స్టేట్ లైబ్రరీ విద్యార్థులతో కిటకిటలాడుతుంది. తెలంగాణ రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్ నగరంలో ఉన్న సార్వజనిక గ్రంథాలయం. ఈ గ్రంథాలయం స్వాతంత్ర్యానికి ముందు అసాఫియా లైబ్రరీగా ప్రసిద్ధం. ఈ గ్రంథాలయం ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1891లో నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి కట్టించారు. ఈ భవనం అపూర్వ కళాఖండం అనడంలో ఎలాంటి అతిశయం లేదు. ఇంటాక్ హైదరాబాద్ వారు ఈ భవనాన్ని సాంప్రదాయ పారంపరిక వారసత్వంగా 1898లో ప్రకటించింది. ఈ గ్రంథాలయం మూసీ నది తీరంలో అఫ్జల్గంజ్లో ఉంది. దాదాపు 5 లక్షల పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. 1891లో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి తన సొంత పుస్తకాలతో ఈ గ్రంథాలయానికి నాంది పలికారు. గ్రంథాలయ భవనం ఈ 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అజీజ్ అలీ అనే ఆర్కిటెక్ట్ ద్వారా భవన నిర్మాణం జరిగింది. శంకుస్థాపన 1832లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేయగా 1836లో గ్రంథాలయాన్ని ఈ భవనంలోకి తరలించారు. పెద్ద గదులతో, ఎత్తైన పైకప్పుతో రాజప్రసాదాన్ని తలపించేలా ఉంటుంది ఈ భవనం. 1841లో ఈ గ్రంథాలయం గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది. 1955లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా పేరు మార్పు పొంది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అయితే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. విజ్ఞానం, టెక్నాలజీ తదితర విషయాలకు సంబంధించిన సాహిత్యాన్ని సమీకరించడం. ఈ గ్రంథాలయం తెలంగాణలో ఉన్న పరిశోధకులకు, విద్యావేత్తలకు ప్రముఖ వనరుగా కావాలి. అన్ని గ్రంథాలయాల మధ్య పుస్తకాల లావాదేవీకి కేంద్రంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉండాలి. పుస్తక ప్రదర్శనలు, సెమినార్లు, గ్రంథాలయ వారోత్సవాలు, సదస్సులు నిర్వహించటం, అలాగే జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో, సాధారణ ప్రజలలో చదివే ఆసక్తిని పెంపొందించడం, అందులతో సహా అన్ని వర్గాల చదువులకు పుస్తకాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 19వ శతాబ్దం తొలినాళ్ల నుండి నేటి వరకు ప్రచురితమైన అన్ని పుస్తకాలు దొరుకుతాయి. వీటిలో ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, పర్షియన్ భాషల పుస్తకాలున్నాయి. దాదాపు 17,000 చేవ్రాత తాళపత్రాలు ఇక్కడి నుండి తెలంగాణ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి 1967లో తరలించబడ్డాయి. 1941లో అప్పటి నిజాం నడిపిన పత్రిక హైదరాబాద్ సమాచార్ ప్రతులు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు రూపొందించిన ఈ గ్రంథాలయ అనే సాఫ్ట్వేరు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు రూపొందించిన ఈ లైబ్రరీ అనే సాఫ్ట్వేరు వాడి మొదటి దశ కంప్యూటీకరణ చేయడం జరిగింది. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీతో భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన భారత డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టు పథకం కింద దాదాపు 40,000 పుస్తకాలు డిజిటలైజ్ చేయబడ్డాయి. హిందీ, ఆంగ్లం, తెలుగు, ఉర్దూ, పర్షియా భాషల పుస్తకాలు డిజిటలైజ్ చేశారు. కాగా పోటీతత్వ పరీక్షలు రాసేవారికి ఈ గ్రంథాలయం ఒక దిక్సూచిగా నిలబడింది. పోటీ పరీక్షలకు ఫీజులు కట్టి చదవలేని విద్యార్థులకు సెంట్రల్ లైబ్రరీ అక్కున చేర్చుకుంది. ఎన్నో పుస్తకాలతో వాళ్ళ మేధస్సును పదును పెడుతుంది. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటే విద్యార్థులకు ఎంతో అభిమానం, విడదీయరాని బంధం.